న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని సంరక్షించే దిశగా మనమంతా కృషి చేయాలి. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్. ఎలిగడ్డు మండలంలో ఎమ్మెల్సీ భానుప్రసాదరావు పర్యటన, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం. ఆయిల్ ఫామ్ సాగుతూ అధిక ఆదాయం, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. సోమవారం ములుగు నుండి రేవంత్ రెడ్డి హాస్సే హాత్ జోడో యాత్ర ప్రారంభం. సీతక్కతో కలిసి ఏర్పాట్లను సమీక్షించిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి శ్రీ సత్యసాయి బాబా సేవా మందిరంలో ఘనంగా మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం. పెద్దపల్లిలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్. ఊటీలో సామాజిక కార్యకర్త ఏగులపు సదేగౌడ్కు డాక్టరేట్ అండ్ గోల్డ్ మెడల్ ప్రదానం చేసిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ సదేగౌడ్ను అభినందించిన వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, మేధావులు, ప్రముఖులు. బన్నంపల్లి శివార్లో పొలం దున్నుతుండగా ట్రాక్టర్ డ్రైవర్ మృతి, ట్రాక్టర్ ఓనర్ ఇంటి ముందు శవంతో బంధువుల ఆందోళన. పెద్దపల్లిలో బతుకమ్మ ఆడి నిరసన తెలిపిన బీఎస్పీ నాయకులు, మహిళలు బీసీల రిజర్వేషన్లు పెంచకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక. మృతుని కుటుంబానికి ముదిరాజ్ మహాసభ ఆర్థిక చేయూత, చిట్టి సభ్యులతో కలిసి 50,000 రూపాయలు అందజేత. ప్రస్తుతం కాండం తొలిచే పురుగు ఉధృతి తగ్గిందని, రైతులు ఆశించదగ్గ రీతిలో వరి పొలాలున్నాయని తెలిపిన వ్యవసాయ శాఖ అధికారులు.